नमस्कार वेलकम टू माय यूट्यूब चैनल अंदर एला अंदर बाने चाला रोजल चला मिस अंदर अटे अंदर चला कमेंट चला ट्राई चुनी अव्वे अटे आफीस पनी अंदे वीडियो चेयलेको सो चाला कमेंट्स वच्चाई इंस्टाग्राम लो कानी यूट्यूब लो कानी अनी दानिकी चूस्तानंडी रिप्ले खच्चितंगा इस्तानु ओक्कोक्करिकि कानी अंटे एवरिकैना इंका नेनु रिप्ले इव्वलेदंटे फील एम अवदंडी एंदुकंटे नाकु अंटे टाइम दोरकट्लेदु अंदरिकी रिप्ले इव्वालंटे कोंचेम टाइम पड़ुतदि कदा अर्थं चेसुकोंडि अंड ई रोजु मी कोसम अंटे चाला रोजुल नुंचि अडुगुतुन्नारु अंटे नाकु इंस्टाग्राम लो ई टापिक गुरिंचि అంటే క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ ఆల్సో ఎక్కువ వీడియో చేయండి చేయండి అని రిక్వెస్ట్ కూడా వస్తుందన్నమాట సో యూరోప్ లో ఎలా జాబ్ వెతకాలి అండ్ ఇక్కడ అంటే ఎస్పెషల్లీ పోలాండ్ లో ఎలా జాబ్ తెచ్చుకోవాలి అని చాలా మంది అడుగుతున్నారు అన్నమాట సో మీ కోసం నేను ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను సో లాస్ట్ వరకు తప్పకుండా అన్ని అంటే మొత్తం చూడండి ఎందుకంటే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ యామ్ మెన్షనింగ్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి చూడండి సో దీనికి ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సో చాలా మంది కామెంట్ లో అంటే వాట్సాప్ నంబర్ అడుగుతున్నారు వాట్సాప్ నంబర్ పెడుతున్నారు ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా నాకు జాబ్ ఇప్పించండి అది ఇది అంటున్నారు నేను ఒక్కటి చెప్తానండి గుర్తు పెట్టుకోండి నేను ఇమిగ్రెంట్ కన్సల్టెంట్ని కాదు అండ్ ఆల్సో నాకి ఏమీ అంటే మీకి జాబ్ తెచ్చుకో అంటే మీకి జాబ్ ఇవ్వంత లెవెల్ లో నేను లేను అంటే అలా నేను కన్సల్టెంట్ కాదండి అంటే నేను జస్ట్ మీ కోసం నాకు ఏం తెలుసో దాన్ని మాత్రమే చెప్తున్నాను మీకు కొంచెం ఐడియా వస్తది యూస్ అవుతది అని ఒక అంటే ఇంటెన్షన్ తో మీకు హెల్ప్ అవ్వాలని వీడియో చేస్తున్నాను అన్నమాట నాకు తెలిసినంత చెప్తున్నాను ఇంకా వీడియోలో ఉన్న కంటెంట్ ఏమైనా మీకు క్లియర్ లేదంటే అక్కడ ఏమైనా మిస్ అయ్యింది అంటే మీకు ఏమైనా అర్థం అవ్వలేదు అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను క్లియర్ చేశాను డౌట్ కానీ నాకు జాబ్ ఇప్పించండి నాకు వీసా ఇప్పించండి అని మాత్రం కామెంట్ చేయకండి చాలా మంది ఇదే అడుగుతున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను కన్సల్టెంట్ ని కాదు అండ్ ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ ని కూడా కాదు సో దయచేసి అర్థం చేసుకోండి కొంచెం అంటే నేను చెప్పేది మీకు హెల్ప్ అవుతదని అనుకుంటున్నాను సో మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ గురించి సో కామెంట్ బాక్స్ లో చేయండి ఇంకా ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సరే రండి ఈ రోజు మనము అంటే అదే పోలాండ్ లో ఎలా జాబ్ తెచ్చుకోవాలో అన్న దాని గురించి మాట్లాడదాం సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ జాబ్స్ చాలా అంటే ఈజీగా దొరుకుతదండి అంటే చాలా మంది అంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఇండియా నుంచి ఇక్కడికి రావచ్చు వేరే కంట్రీ నుంచి కూడా ఇక్కడికి రావచ్చు సో అలా ఉంటదన్నమాట అది కాకుండా వేరే జాబ్స్ కూడా ఉంటాది అంటే డ్రైవర్ జాబ్స్ కానీ ఇంకా డెలివరీ జాబ్స్ కానీ సో చాలా ఉన్నాయన్నమాట కానీ అంత ఈజీగా దొరకదు అవి అంటే మీరే చెప్తుంటారు కదా చాలా మంది కామెంట్ చేశారు అంటే అంత అడుగుతున్నారు మనీ ఇంత అడుగుతున్నారు అని అంటే కన్సల్టెంట్స్ కి అంత మనీ ఇచ్చి రావాలి అలా అవుతదన్నమాట సో ఒక్క రూపాయి కూడా మీరు స్పెండ్ చేయకుండా రావాలంటే అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో మీరు ఏమైనా ఉంటే మీరు ఈజీగా రావచ్చు అన్నమాట ఇక్కడ జాబ్ వెతుకోవచ్చు అండ్ దానికి ముందు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా మీరేమైనా ఈ వీడియో స్టూడెంట్స్ ఏమైనా చూస్తుంటే అంటే మీ అంటే అక్కలో చెల్లిలో లేకపోతే తమ్ముడు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఏమైనా ఇక్కడ అంటే మాస్టర్స్ చేయాలని ఏమైనా ప్లాన్ చేసుకుంటుంటే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మాస్టర్ 2 ఇయర్స్ లో చేసుకోవచ్చు అండ్ 1 ఇయర్ కి ఇక్కడ 40 to 50 thousand అవుతుందండి అంటే మా ఇండియన్ కరెన్సీ చెప్తున్నాను నేను అంటే 40 to 50 thousand ఉంటే 1 ఇయర్ కి సరిపోతుందండి సో స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది చూస్తున్నాను నేను వాళ్ళు ఇక్కడ అంటే చదువుకుంటున్నారు అలాగే వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ సో అలాగే అర్న్ చేసుకొని మంచిగా చదువుకొని ఇక్కడ అంటే సెటిల్ అవ్వచ్చు మంచి ఫ్యూచర్ ఉంది అంటే అదే చెప్తున్నాను కదా వేరే కంట్రీస్ కి కంపేర్ చేసుకుంటే పోలాండ్ లో కొంచెం తక్కువ ఉంది ఎడ్యుకేషన్స్ కి మీరు తక్కువ మనీ పెట్టి అంటే కంప్లీట్ చేసుకోవచ్చు మాస్టర్స్ సో మీరు ఏమైనా స్టూడెంట్స్ అయి ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేయండి సో అంటే
స్టూడెంట్ వీసా అప్లై చేసుకొని రావచ్చు అన్నమాట. అంటే ఇంకా ఇక్కడ జాబ్ ఎదకాలంటే మీకు వీసా ఉండాలి. సో అంటే అంటే వెరైటీస్ ఆఫ్ వీసాస్ ఉంది. అంటే ఒకటి స్టూడెంట్ వీసా ఉంది, ఇంకా బిజినెస్ వీసా ఉంది, జాబ్ సీకర్ వీసా ఉంది, అండ్ ఆల్సో ఫ్యామిలీ రీయూనియన్ వీసా ఉంది, అంటే టూరిస్ట్ వీసా, అంటే వర్క్ వీసా, అంటే ఇవన్నీ టైప్స్ ఆఫ్ వీసా. అంటే దీని గురించి నేను ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అంటే ఒక్కొక్క దానికి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఛానల్ వెళ్ళి చూడండి. ఆల్రెడీ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఆల్సో ఇంగ్లీష్లో కూడా పోస్ట్ చేశాను నా ఛానల్లో. సో అక్కడ చూస్తే మీకు తెలుస్తుందండి. కానీ ఈ ఈ రోజు మాత్రం నేను పోలాండ్లో ఎలా జాబ్ వెతుకోవాలి అన్నది దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాను అన్నమాట. సో ఇంకా అంటే ఇప్పుడు ఇక్కడ జాబ్ ఎలా వెతుకోవాలంటే ఫస్ట్ నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, ఫస్ట్ మీరు ఏమైనా ఇండియాలో ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కానీ ఏదో వేరే అంటే బేస్డ్ ఆన్ మీ ప్రొఫైల్ మీ కంపెనీ ఏదైనా ఎంఎన్సీ అంటే దాని బ్రాంచెస్ ఉంటుంది కదండి వేరే వేరే కంట్రీలో, లేకపోతే పోలాండ్లో కానీ జర్మనీలో కానీ ఇంకా యూకేలో కానీ ఎక్కడే ఉంటుంది కదా. సో మీరు చూసుకోవాలా అంటే మీ ప్రొఫైల్ది ఓపెనింగ్స్ ఉందా లేదా అని. సో చూసుకొని మీరు ఇంటర్నల్లీ మీ అంటే మీ కంపెనీ నుంచే మీరు అప్లై చేయొచ్చు అన్నమాట. సో అది ఇంటర్నల్ ఆపర్చునిటీస్ ఉంటుంది అన్నమాట మీ కంపెనీ నుంచి చేసుకోవచ్చు, అదొకటి. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి మీరు అంటే మీరు ఆల్రెడీ వర్క్ చేస్తుంటారు కదా మీరు కంపెనీలో, సో ఆల్రెడీ మీకు మీ టీమ్ వాళ్ళు ఎక్స్టెండెడ్ టీమ్స్ ఇక్కడ పోలాండ్లో ఉంటారనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా మంది క్యాప్జెనీ వాళ్ళు, యాక్సెంచర్, సిస్కో, ఇంకా వీళ్ళందరూ ఇక్కడ నేను చాలా మంది చూస్తుంటాను. సిస్కో నుంచి చాలా చూశాను అసలు, చాలా మంది వచ్చారు. అండ్ ఆల్సో ఇంకా లక్సాఫ్ట్ ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట, జస్ట్ ఎగ్జాంపుల్స్ కి చెప్తున్నాను నేను. సో అక్కడ అక్కడ నుంచి మీరు మేనేజర్స్ కి అంటే మీ మీ వర్క్ నచ్చి మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీ ఇస్తారు. అంటే మీ మేనేజర్తో డిస్కస్ చేయండి, సో దీని గురించి అంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను అని. మీకు అంటే ఇక్కడ ఒక 2 to 5 years ఎక్స్పీరియన్స్ వచ్చినాక అంటే అఫ్ కోర్స్ మీ గురించి మీ పర్ఫార్మెన్స్ గురించి తెలిసింటది కదా, పక్క వాళ్ళు మీకు ఆపర్చునిటీస్ ఇస్తారన్నమాట. సో అది సెకండ్ ఆప్షన్, మీరు అలా కూడా రావచ్చు ఇక్కడికి. ఇంకా సో ఇప్పుడు మీరు అక్కడ అంటే మీ ఎంఎన్సీ కాదు, మీరు ఏదో ఎక్స్వైజెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ కంపెనీ ది బ్రాంచెస్ ఇక్కడ లేదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొత్తగా జాబ్ వెతకాల, అంటే కొత్తగా మీరు అప్లై చేయాలా. అంటే నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, కింద నా వీడియో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఏ ఏ వెబ్సైట్స్ లో అప్లై చేయొచ్చు. అంటే ఎక్కడెక్కడ అంటే లింక్డ్ఇన్ ఉంది, జింగ్ ఉంది, చాలా వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట. నేను ఆ లింక్ అన్ని మీకు మెన్షన్ చేస్తాను అన్నమాట, అక్కడ వెళ్ళి మీరు జాబ్ అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ అప్లై చేసినాక మీ అంటే ఫస్ట్ రెజ్యూమ్ మంచిగా ప్రిపేర్ చేయాలా మీరు. సో ప్రిపేర్ చేశాక మంచి అంటే అన్ని వెబ్సైట్స్ లో మీరు ట్రై చేయాలండి. ఒక్క వెబ్సైట్ లో మీరు అప్లై చేసి ఇంకా నాకు రావట్లేదు, చాలా అప్లై చేస్తున్నానంటే కష్టం అండి. సో కొంచెం మీరు కష్టపడాలా, అన్ని వెబ్సైట్స్ లో వెళ్ళి అప్లై చేయాలా. సో మీకు ఖచ్చితంగా మీది ఏమైనా ప్రొఫైల్ వాళ్ళకి నచ్చి మీకు అంటే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే పక్కా కాల్ వస్తుంది అన్నమాట. సో మీరు ఫస్ట్ అంటే ఇలా అంటే మీకు జాబ్ వచ్చినాక ఎలా ఉంటుంది ప్రాసెస్, అంటే వీసా ప్రాసెస్ ఇక్కడ ఎలా ఉంటుంది పోలాండ్లో అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా అదే, మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయాలా. సో అది తర్వాత జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ అంటే మీకు జాబ్ ఆఫర్ వచ్చినాక మీరు ఏం చేయాలంటే ఆ కంపెనీ ఏదైతే మీకు జాబ్ ఆఫర్ ఇస్తుందో ఆ కంపెనీ లీగలీ రిజిస్టర్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పోలాండ్ గవర్నమెంట్ ఉంటుంది కదా ఇక్కడ, సో లీగలీ రిజిస్టర్ అన్నట్టు అని మీరు చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, దాన్ని కూడా కింద మెన్షన్ చేసి ఉంటాను నేను డిస్క్రిప్షన్స్ లో, మీరు తర్వాత చూసుకోవచ్చు. సో అది ఫస్ట్ అంటే ఫస్ట్ చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఏమైనా అంటే ఆ కంపెనీ వాళ్ళు ఏమైనా మీకు డబ్బులు అడుగుతుంటే ఇలా వీసా గురించి కానీ వర్క్ పర్మిట్ గురించి కానీ ఏమైనా డబ్బులు అడుగుతుంటే అది పక్క ఫేక్ కంపెనీ అయి ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలా మీరు, కొంచెం చూసుకోండి అన్ని, అంటే ఫేక్ కంపెనీయా జెన్యునా అన్ని చూసుకోండి. కొంచెం మీరు అంటే కంటిన్యూ అవ్వాలా అంటే ముందు చూసుకోవాలా, అన్ని చూసుకొని మీరు అటెండ్ అవ్వాలన్నమాట ఇంటర్వ్యూస్. సో ఫస్ట్ అంటే కంపెనీ మీరు అంటే అదే మీరు ఇప్పుడు చెక్ చేశారు కదా కంపెనీ జెన్యూన్ ఆర్ నాట్ అని తెలిసింది కదా, అదేమైనా జెన్యూన్ అయింటే మీకు 1 రూపాయి కూడా అడగరన్నమాట వాళ్ళు.
సరేనా? అంటే అన్ని వాళ్ళే చూస్తా వాళ్ళే చేసుకుంటారంటే వర్క్ పర్మిట్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ అన్ని వాళ్ళే బుక్ చేస్తారన్నమాట. మీరు జీరో అంటే మీరు ఏమీ ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అది జెన్యున్ కంపెనీ అయింటే వాళ్ళే అన్ని చూసుకుంటారు, సరేనా? అది మీరు చూసుకోవాల్సింది. ఇంకా అంటే తర్వాత నెక్స్ట్ అంటే మీకు ఆఫర్ లెటర్ వచ్చినాక, అంటే వాళ్ళు మీరు ఆబ్వియస్లీ ఇండియాలో ఉంటారు లేకపోతే వేరే కంట్రీలో ఉంటారు కదా, ఆబ్వియస్లీ వాళ్ళు ఈమెయిల్లో పంపుతారనమాట మీకు ఆఫర్ లెటరు. సో ఆఫర్ లెటర్లో అన్ని మెన్షన్ చేసింటారు. ఫస్ట్ చూసుకోండి, మీరు కాంట్రాక్ట్ ఇండెఫినెట్ అని ఉండాలి, లేకపోతే అంటే అరే మీరు ఇంటర్వ్యూ ఎలా ఇచ్చింటారంటే హెచ్ఆర్ మీతో మాట్లాడింటారు కదా, సో అప్పుడే మీరు అన్ని మాట్లాడుకోవాలా. అంటే కాంట్రాక్ట్ ఎంత ఉంటుంది ఎంత బేస్డ్ ఆన్ దిస్, అంటే దీన్ని పైన అంటే బేస్డ్ ఆన్ దిస్ ఓన్లీ యూ విల్ గెట్ వీసా. అంటే టైప్ ఆఫ్ వీసా ఉంటుంది అన్నమాట, టైప్ డి, ఇంకా వేరే వేరే వెరైటీస్ ఉంటుంది. సో మీకు ఇండెఫినైట్ ఉంటుందా అంటే 1 ఇయర్కి ఇస్తారా 2 ఇయర్స్కి ఇస్తారా వీసా కానీ వర్క్ పర్మిట్ కానీ అన్నీ చూసుకోవాలా మీరు. సో మీరు హెచ్ఆర్తో డిస్కస్ చేసుకోవాలి ఇవన్నీ. సో మీకు ఒకసారి ఆఫర్ లెటర్ వచ్చినాక ఇంకా అంటే మీరు వర్క్ పర్మిట్ కి అప్లై చేయాలి, అంటే వీసాకి ఫస్ట్ అప్లై చేయాలి. దానికి ఏదేది డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ కంపెనీ వాళ్ళే సెండ్ చేస్తారనమాట మీ కంపెనీ వాళ్ళు. అంటే ఏమేమి ఉంటుందంటే వాళ్ళ డాక్యుమెంట్స్ లో ఇవన్నీ ఉంటాయి చూడండి. ఫస్ట్ వన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అని ఉంటుంది, అది పంపుతారనమాట. అంటే మీరు ఇప్పుడు పోలాండ్ నుంచి మీకు ఈ జాబ్ ఆఫర్ వచ్చింది కదా, అది ఇంగ్లీష్ లో ఉంటుంది, మళ్ళీ పోలిష్ లో కూడా ఉంటుంది. అంటే పోలిష్ అంటే ఇక్కడ మాట్లాడే లాంగ్వేజ్ అండి ఇప్పుడు. సో రెండులో పంపింటారు ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది. ఇంకా నెక్స్ట్ వర్క్ పర్మిట్ లెటర్ అని ఉంటుంది, అది సెకండ్ వన్, సెకండ్ చూసుకోవాలా. ఇంకా సపోర్ట్ లెటర్ అని ఉంటుంది, అది థర్డ్ డాక్యుమెంట్ అన్నమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లెటర్, అంటే ఆఫర్ లెటర్ లో అన్ని మెన్షన్ చేసింటారు, ఎంప్లాయర్ గురించి కూడా చెప్పింటారు, ఇవన్నీ ఉంటుంది. ఇంకా కంపెనీ డీటెయిల్స్ లెటర్ అని ఉంటుంది. సో ఇవన్నీ మీకు వాళ్ళు పంపుతారన్నమాట. అంటే పోస్ట్ లైనా పంపొచ్చు లేకపోతే ఈమెయిల్ లైనా పంపొచ్చు, అంటే బేస్డ్ ఆన్ అంటే ఆ కంపెనీ ఎలా వర్క్ చేస్తుందో ఇవన్నీ హెచ్ఆర్ఏ మీకు ఇన్ఫార్మ్ చేస్తారండి ఒక్కసారి మీరు క్లియర్ చేయాక. సో ఇది అయినాక ఇంకా మీకు అన్నీ ఉంది మీతో, అంటే వీసాకి ఇవన్నీ కావాల్సిందే. అప్లై చేయాలి అంటే వీసాకి ఇవన్నీ కావాల్సిందే. సో కంపెనీ అన్నీ ఇచ్చింది మీకు. సో మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే విఎఫ్ఎస్ గ్లోబల్దు మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి, ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి వీసాకి. సో అక్కడ వీసా ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు వెళ్ళాలి. వాళ్ళు కూడా అంటే మీరు బుక్ చేస్తారు కదా అపాయింట్మెంట్, అక్కడే అంటే వాళ్ళ వెబ్సైట్ లోనే వాళ్ళు మెన్షన్ చేసింటారు ఏదేది డాక్యుమెంట్స్ కావాలి మీకు అని చెప్పింటారు. ఇంకా మీ ఈమెయిల్ కూడా సెండ్ చేస్తారన్నమాట మీరు అపాయింట్మెంట్ బుక్ చేసిన తర్వాత. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు సెండ్ చేసింది డాక్యుమెంట్స్ అది కాకుండా ఇంకా వేరేది ఉంటుంది, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కానీ, ఇంకా అంటే వీసా ఫీజ్ కానీ ఇవన్నీ చెప్పింటారు ఇంత ఇంత ఉండాలని. అవన్నీ తీసుకొని వెళ్ళి మీరు అప్లై చేయాలన్నమాట. సో ఇంకా వీసా ఫీజ్ గురించి కొంచెం వాళ్ళు ఇంకా విఎఫ్ఎస్ లో మీరు ఖచ్చితంగా చేంజ్ తీసుకోపోవాలా, అంటే వాళ్ళు ఏది క్రెడిట్ కార్డ్ కానీ ఏ డెబిట్ కార్డ్ కానీ ఏది అక్సెప్ట్ చేయాలన్నమాట. సో మీరు అంటే డబ్బుల్ని పే చేయాలా, అంటే క్యాష్ ని పే చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ చేంజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 13,500 లేకపోతే 5,650 రూపీస్ అని ఉంటే ఆ 50 రూపీస్ చేంజ్ ఉండాలన్నమాట మీతో మీతో. అంటే ఆ 10 రూపీస్ చేంజ్ లేకపోయినా వాళ్ళు అక్సెప్ట్ చేయాలన్నమాట. సో వెళ్ళాక ముందు ఇది కన్ఫర్మ్ చేసుకోండి, అంటే మనీ మీతో తీసుకొని వెళ్ళండి, అంటే కార్డ్ లో పే చేస్తాను అని వెళ్లకుండా మర్చిపోవద్దు. ఇది మాత్రం చాలా అంటే సిల్లిగా అనిపిస్తుంది కానీ సో అక్కడ ఇంత స్ట్రిక్ట్ గా ఉంటారండి. సో ఇవన్నీ చూసుకోవాలి మీరు. ఇంకా అదైంది, నెక్స్ట్ అంటే వీసా ఇంటర్వ్యూ అయింది, అప్లై చేశారు. ఇంకా ఇప్పుడు పాండమిక్ కదా, సో ఎంత టైం పడుతుందో ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే యూజువల్ గా ఒక 1 మంత్ లోపలనే వస్తుంది అన్నమాట మీకు వీసా డిసిషన్. సో అన్ని మంచిగా అయింటే మీకు 1 మంత్ లో, అంటే సమ్ టైమ్ మోర్ దెన్ 1 మంత్ తీసుకుంటుంది, ఒక్కొక్కసారి 2 to 3 వీక్స్ లోపలనే వచ్చేస్తుంది అన్నమాట.
సో మీకు వీసా వస్తుంది. వీసా వచ్చాక మీరు ఇంకా మీ ఎంప్లాయర్కి అంటే మీ కంపెనీ వాళ్ళకి దాన్ని చెప్పాలి, ఇలా వచ్చింది అన్నమాట అని వాళ్ళు అడుగుతారు. మీకు స్క్రీన్ షాట్ పంపండి, లేకపోతే ఏదో స్కాన్ చేసి పంపండి అని అడుగుతారు మీ పాస్పోర్ట్ అవన్నీ. అదే వీసా వచ్చింది అదే కదా దాన్ని. సో దాని తర్వాత వాళ్ళు బుక్ చేస్తారు అన్నమాట మీకు ఫ్లైట్ టికెట్స్, లేకపోతే అంటే అడుగుతారు మీకు ఏ డేటు ఏంటి, అంటే మీ నోటీస్ పీరియడ్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేసుకుని మీకు అడుగుతారు అన్నమాట. సో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి. ఇంకా మీరు ఇక్కడ మీ కంపెనీ వాళ్ళే అన్ని చూసుకుంటారు. సో ఇక్కడ రావచ్చు. ఇక్కడ వచ్చాక అంటే కంపెనీ వాళ్ళే కూడా 1 మంత్కి అకామిడేషన్ ఇస్తారన్నమాట ఇక్కడ వచ్చినాక. సో అంటే హోటల్ హోటల్ అరేంజ్ చేస్తారు. సో మీరు 1 మంత్ వచ్చి ఇక్కడ ఉండి అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చి అంటే ఇళ్ళు అన్ని వెతుకోవచ్చు, రెంట్ అవన్నీ చూసుకొని, అంటే మీ ఆఫీస్కి పక్కన, అంటే మీకు ఎలా కావాలో అలా కంఫర్టబుల్ గా మీరు ఇక్కడ వచ్చి 1 మంత్ ఫ్రీగా అకామిడేషన్ ఇచ్చింటారు కదా. సో మీరు అన్ని చూసుకోవచ్చు. సో లేటర్ మీరు మీ సొంత ఇళ్ళకి వెళ్ళొచ్చు అన్నమాట. అంతే అండి, అన్ని చెప్పేశాను మీకు ఏం కావాలో అవన్నీ, అంటే అన్ని కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది. అంటే లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో తప్పకుండా డిస్క్రిప్షన్లో చూడండి. సో అప్లై చేయండి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను, నేను కన్సల్టెంట్ కాదు, నాకు జాబ్ ఇప్పించండి, వీసా ఇప్పించండి అని అడగొద్దు దయచేసి. సో నా కంటెంట్ మీకు నచ్చింటే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సో అందరికీ నమస్కారం. And thanks for watching.